సో మొత్తానికి మనం సింధు నేత్ర శాటిలైట్ను చాలా చాలా సక్సెస్ఫుల్గా గగన తలంలోకి పంపించగలిగాం అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఐఓఆర్ అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో మనం సర్వీలెన్స్ చేయాలి సర్వీలెన్స్ అంటే మామూలు సర్వీలెన్స్ కాదండి ఇవాళ చైనా వాడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి మనం అనుకున్నాము కానీ వాడి మీద నిఘా ఉంచాల్సిన అవసరం అనేది చాలా చాలా ఉంది లేదు అనుకోండి వాడు మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతూనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఈ నేత్ర శాటిలైట్ ఎప్పుడైతే పైకి గగనతలంలోకి వెళ్ళిందో ఇది చేస్తున్న మొట్టమొదటి పని ఏమిటి అంటే మీకు సౌత్ చైనా సీ దగ్గర చైనా యుద్ధ నౌకలు అనండి అలాగే తక్కిన వాణిజ్య నౌకలు అనండి వీటి మీద కన్ను వేసి ఉంచడం అలాగే గల్ఫ్ ఆఫ్ యాడన్ అంటారు గల్ఫ్ ఆఫ్ యాడన్ ఆఫ్రికా సముద్ర తీరాలు వీటి మీద అంతా కూడా నిఘా ఉంచడానికే మనము ఈ సర్విలెన్స్ శాటిలైట్ అనే దాన్ని మనము ఇవాళ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం ఎక్కడి నుంచి శ్రీహరికోట పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ వన్ అని అంటాం ఈ రాకెట్ ద్వారానే మనం ఈ శాటిలైట్ అంటే సింధు నేత్ర అనబడే ఈ శాటిలైట్ను మనం పంపించాం అంటే దీని ఏమంటారు సతీష్ జవన్ స్పేస్ సెంటర్ అంటారు శ్రీహరికోటలో ఉండే ఈ శాటిలైట్ లాంచ్ సెంటర్కు ఇదే పేరు ఎందుకు ఇది పెట్టారు అంటే సతీష్ ధవన్ గురించి మీరు ఒకసారి ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీకు బయటపడతాయి ఈయన చాలా గొప్ప మ్యాథమెటీషియన్ అలాగే ఎయిరోస్పేస్ ఇంజనీర్ కూడా ఇంకా చెప్పాలంటే మీకు అబ్దుల్ కలాం లాంటి ఒక మేధావికి ఈయనే గురువుగారు సో అలాంటి వ్యక్తి పేరు మీదే వీళ్ళు శ్రీహరికోటలో ఉండే ఈ శాటిలైట్ లాంచ్ సెంటర్కు ఆ పేరు పెట్టారు అంటే ఇస్రో అంటాం చూసారా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో వీళ్ళు ఈ శాటిలైట్ను చాలా చాలా అంటే మ్యారీటైమ్ సర్వీలెన్స్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ కావాలో సముద్ర జలాలలో ఎక్కడెక్కడ ఎలాంటి నౌకలు వస్తున్నాయి శత్రు శత్రునౌకలేవి ఉన్నాయి మన నౌకలేవు ఉన్నాయి వేరే వేరే దేశాల నుంచి ఎలాంటి నౌకలు వస్తున్నాయి వీటినంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికే వీళ్ళు ఈ సింధు నేత్ర శాటిలైట్ని అక్కడ పంపించున్నారు వీళ్ళు ఏమంటున్నారు చైనావాడు వెళ్ళిపోయాడు కదా అని మనం రిలాక్స్ అవ్వడానికి లేదండి ఒక ఇంటిగ్రేటెడ్గా మనకు డెడికేటెడ్గా ఒక శాటిలైట్ సిస్టమ్ కావాలి ఎన్ని అంటే ఆరు కావాలని చెప్పి మీకు ఇజ్రో వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు ఇవి పూర్తిగా ఏంటంటే మిలిటరీ శాటిలైట్స్ లాగే ఉండాలి ఎందుకంటే మీరు అమెరికా రష్యానండి వీళ్లకు మామూలుగా శాస్త్రవేత్తలు పనిచేయడం ఒక ఎత్తు అయితే మిలిటరీ కోసమే విడిగా వీళ్ళకు ఒక శాటిలైట్ వ్యవస్థ అనేది ఉంటుంది భారతదేశానికి ఇప్పటివరకు లేదు రెండు వేల పద్దెనిమిది నుంచే దీని మీద వీళ్ళు పూర్తి స్థాయిలో ఇలాంటి ఒక దృష్టి పెట్టారు ఇవాళ డిఫెన్స్ కోసమే మన రక్షణ కోసమే మన భద్రత కోసము వీళ్ళు ఇలాంటి శాటిలైట్స్ అనే వాటిని వీళ్ళు తయారు చేస్తున్నారు ఎవరు తయారు చేశారంటే ఏ విదేశీలో కాదండి డిఆర్డిఓకు చెందిన యువ శాస్త్రవేత్తలు వీళ్ళే ఈ సింధు నేత్ర అనే పడే శాటిలైట్ను వీళ్ళు తయారు ఇది ఎంత గొప్ప విషయమో చూడండి నేను పదే పదే ఇదే చెప్తూ ఉంటాను మీరు కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనండి స్పేస్ ప్రోగ్రామ్ అనండి వీటి మీద మీరు పరిజ్ఞానం పెంచుకోండి కుదిరితే వీటి మీద చదివి ఇందులో డిప్లొమాలు సంపాదించి ఈ రంగంలో ఉండండి మేమైతే చేయలేకపోయాము తరువాత సంతతి మీరు మీ పిల్లలను ఇందులో ఈ స్పేస్ టెక్నాలజీలో మీరు చదివించగలిగితే ఏరోనాటికల్ ఇంజనీర్స్గా తయారు చేయగలిగితే మీరు ముందు దేశానికి సేవ చేస్తారు అలాగే ఇందులో కెరియర్ అంటారా అత్యుత్తమముగా ఉంటుంది మీరు గొప్ప గొప్ప సైంటిస్టులు అవ్వచ్చు సో అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఈ చిన్న చితక వ్యవహారాలు మీరు పెట్టుకొని పెట్టుకోకండి పెద్దగా ఆలోచించండి పెద్ద స్థాయిలో ఎదగడానికి ప్రయత్నాలు చేయండి మీ వల్ల అవలేదా మీ పిల్లలనైనా అలా తయారు చేయండి ఇది రిక్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక సింధు నేత్ర శాటిలైట్ వెళ్ళడం వల్ల ఒక సర్విలెన్స్ వ్యవస్థ ఏర్పడింది కదా అంటే మీకు అమెరికా వాడు గొప్ప ఉదాహరణ చెప్పాడు నేను చెప్పేది ఏంటంటే భారతదేశానికి చైనాకు నాలుగు వేల కిలోమీటర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఉంది సో దీన్ని మీరు గమనించాలి అలాగే ఇండియన్ ఓషన్ రీజన్ను ఎవరు కాపాడాలంటే అది పూర్తిగా అంటే ఏంటి ద బిగ్ లీప్ ఎవరు వెయ్యాలంటే భారతదేశమే వీళ్ళ కంట్రోల్లోనే ఈ హిందూ మహాసముద్రం ఉంది కాబట్టి చైనాను ఆపడానికి ఎవరు ముఖ్యంగా ప్రయత్నం చేయాలంటే అది భారతదేశమే కాబట్టి మీరు అడ్వాన్స్డ్గా ఉండండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడండి మేము మీకు తోడ్పాటును అందిస్తామని చెప్పి అమెరికా పదే పదే చెప్తుంది ఎందుకు చెప్తుందంటే ఇండో పసిఫిక్ రీజన్లో అమెరికాకు చైనాకు చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి అలాగే చైనాకు భారతదేశానికి కూడా చాలా చాలా పెద్ద ఘర్షణ అనేది ఇవాళ వరకు ఉంది వాడు వెళ్లిపోయినా కూడా ఇక్కడ సౌత్ చైనా సీ దగ్గర ఎప్పుడు కూడా ప్రమాదమే చైనాను ఆపాల్సిన బాధ్యత ఇండియాకు ఉందని చెప్పి అమెరికా ఎన్నో సందర్భాల్లో చెప్పారు అందుకే ఇవాళ భారతదేశం ఏంటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ రాకుండా ఉండుంటే మన టార్గెట్ ఏమిటంటే పది ఇలాంటి సర్వీలెన్స్ శాటిలైట్స్ తయారు చేయాలి మూడు కమ్యూనికేషన్ శాటిలైట్స్ రెండు నావిగేషన్ శాటిలైట్స్ మన డిఆర్డిఓ తయారు చేసే డిఆర్డి ఇస్రో వీళ్ళు ఇద్దరు కలిసి ఇన్ని శాటిలైట్స్ తయారు చేసి వీళ్ళు గగన పంపించి అక్కడి నుంచి వీళ్ళు సర్వీలెన్స్ అనుకున్నారు సో ఇప్పుడు దాంట్లో ప్రయత్నంగానే మీకు ఈ సింధు నేత్ర ఏజెన్సీ అని చెప్పి ఇది కూడా మీకు ఒక అమెరికా రష్యా చైనాలో మాత్రమే వ్యవస్థ ఉందండి నాలుగవ దేశం భారతదేశమే ఇక్కడ ఏం జరిగిపోతుందంటే రేపు వచ్చే యుద్ధాలు మనిషికి మనిషికి మధ్య ఉండదు కాంటాక్ట్ లెస్ వార్ఫేర్ ఉంటదని చెప్పి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం సో అలాంటి వార్ఫేర్ మొన్న మొన్న ముంబైలో మీరు చూసారనుకోండి మొత్తం ఈ పవర్ సప్లై కట్ అయిపోవడానికి చైనా వాడు మన మీద సైబర్ దాడి చేయడం వల్లే జరిగిందని చెప్తున్నారు అంటే ఏంటి ఆల్రెడీ మీకు ఇలాంటి యుద్ధం అనేది జరిగిపోయింది అప్పుడు ఏమవుతుంది శాటిలైట్ ద్వారా మన దేశం మీద వాళ్ళు దాడి చేయగలరు మన కమ్యూనికేషన్ వాళ్ళు ఆపగలరు కాబట్టి ఇండియా అంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళు ఏం చేశారు యాంటీ శాటిలైట్ సిస్టమ్స్ అనేవి తయారు చేశారు మన ఆపరేషన్ శక్తి చేసినప్పుడు మీకు అమెరికా తీవ్రంగా నిరసన ప్రదర్శించారు అసలు మీరు కూడా ఇలాంటి వాటిల్లోకి వస్తే అలాగా మీరు శాంతియుతంగా ఉండే దేశం కదా మీరు కూడా ఇలా యాంటీ శాటిలైట్ వెపన్స్ తయారు చేస్తే ఏంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఎక్కడెక్కడో తయారు చేసుకుని వాటిని మీరు ఆ శత్రు దేశాల మీద ప్రయోగిస్తాము అంటే అసలు ఇక్కడ ప్రపంచంలో ఈ శాంతియుతంగా మనం ఎలా బతకాలి ఇండియా కూడా ఈ రంగంలో ఉన్నారంటే చాలా ప్రమాదము కదా అని చెప్పి మీకు నాజా వాళ్ళు చెప్పారు కానీ మీరు తయారు చేసుకోవచ్చు మేము తయారు చేస్తే మీరు ఆపుతారా అంటే మనము అమెరికాను రష్యాతోనూ మనం పోటీ పడలేము కదండి కానీ మన థ్రెట్ అనేది చైనా దగ్గరే ఉంది చైనా దగ్గర కూడా ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్ అనే ఉన్నాయి డైరెక్ట్ ఎనర్జీ ఎనర్జీ వెపన్స్ అనేవి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మనం అలర్ట్ అయిపోయాం రేపు వాడు ప్రయోగించాడు మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా లేకపోతే అయ్యా బాబు ఇలా అయిపోయింది అమెరికా మమ్మల్ని కాపాడు రష్యా నువ్వు మమ్మల్ని కాపాడమని అడుగుతామా మనకు ఆ టెక్నాలజీ లేదా వాళ్ళకు శాస్త్రం అనేది నేర్పించిన దేశం భారతదేశం మరి అలాంటి దేశం వెనకబడిపోతుందా మీకు ఏం కావాలన్న మా పుస్తకాల్లో చదువుకొని మీరు ఇవాళ సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము సైన్స్ లో తక్కువ తిన్నామా ఇవాళ మేము ఆపరేషన్ శక్తి అని ఒక ప్రయోగం చేస్తే ఈ యాంటీ శాటిలైట్ వెపన్ మీరు వాడడం ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఆవేశపడుతున్నారు కోపడుతున్నారంటే అందులో ఎటువంటి అర్థమూ లేదు మనకి అమెరికాతో గొడవలేదు రష్యాతో గొడవలేదు చైనాతో ఉంది పాకిస్తాన్తో ఉంది సో వాళ్ళ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలి ఏమైనా దాడికి దిగితే మేము వాళ్ళ ప్రతి దాడి ఎలా చేయాలి ఈ ప్లానింగ్ లోనే మేము యాంటీ శాటిలైట్ వెపన్స్ దాకా వెళ్ళిపోయాము అంటే భూమి ఉపరితలానికి కొద్దిగా పైన మనం ఒక పాత శాటిలైట్ పెట్టి మన శాటిలైట్ ద్వారా దాని మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేసాం దీన్నే యాంటీ శాటిలైట్ వెప్పన్ అంటాం ఇది చేసేటప్పటికి దీనివల్ల బోల్డ్ అంత డెబ్రీస్ వచ్చేసింది ఎక్కడికక్కడ కాలుష్యం అయిపోయింది ఇలా ఇండియా ఎలా చేస్తుందని చెప్పి అమెరికా చాలా పెద్ద హడావిడి చేసింది కానీ మనం చేసింది ఏంటంటే ఏ విధంగానూ ఈ ప్రకృతికో లేదా ఈ ప్రపంచ దేశాలకు ఎక్కడ మన ఇబ్బంది పెట్టలేదండి మన సముద్ర తీరాల్లో దానికి ఉపరితలంలోనే మనం ప్రయోగం చేసాం దీని వల్ల ఎప్పుడు ఎవరికి ఇబ్బంది భారతదేశం వల్ల ఏ దేశానికి ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది కలగదండి వాళ్ళ నుంచి ప్రమాదం వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఇలాంటివి చేస్తున్నామే తప్ప లేదంటే మనకి అవసరాలే లేదు కాబట్టి ఇదంతా కూడా డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ చేస్తున్న పనులు మనకు చాలా చాలా అవసరము ఇస్రో ఒకవైపు డిఆర్డి ఇంకోవైపు వీళ్ళు కలిసి మెలిసి అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ అద్భుతాల వల్ల ఈ దేశం యొక్క మోడర్న్ టెక్నాలజీ ఎన్నో రేట్లు ఉంది ఇది ఇంకా ఇంకా పెరగాలి ఇక్కడతో తగ్గిపోకూడదు మనం ఒక అమెరికా రష్యా చైనా దీని భారతదేశమే ఉంది ఇక ఏ దేశాలు లేరు కాబట్టి మన తక్షణ కర్తవ్యం చైనాను కూడా ఓడించాలి ఓడించి మనం మూడవ ప్లేస్ లోకి వెళ్ళాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇదే మన ప్లాన్ గా ఉండాలి అనుకున్నట్టుగా పది సర్వీలెన్స్ శాటిలైట్స్ ను మనము గగన తలంలోకి పంపించాలి నావిగేషన్ శాటిలైట్స్ ఉండాలి అలాగే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎందుకంటే అమెరికా మన మీదే ఇక్కడ ఆధారపడుతుంది ఆసియా ఖండంలో ఎవరు మాకు డేటా ఇవ్వగలరు ఎవరు ఈ నాలెడ్జ్ ఇవ్వగలరు అంటే అది పూర్తిగా ఇండియా కాబట్టి మనం చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నాల్లోనే మనం ఉన్నాం కాబట్టి ఈ శాటిలైట్ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంది ఎంతలా మనము ముందుకు వెళుతున్నాం అనేది మీకు తెలిస్తే మీరు మీ ఒపీనియన్ తెలియజేయండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్